Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Manifesto lo pettinave kaakunda manifesto lo lenevi kuda manam prajalaku andincham. Dadapu 3 kotla 58 lakshala mandi labdhidarulaku 40 vela kotlaku paiga ee 1 year lone అందే విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ తెలిసిందే ఆర్థిక సంక్షోభం ఉంది రాష్ట్రంలో. అయినా ప్రజలకిచ్చిన మాట ప్రకారం మాటకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 1 ఇయర్లో అన్ని వర్గాల వారికి ఏదో ఒక విధంగా ప్రభుత్వం తరపున అందే విధంగా కృషి చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. చంద్రబాబు సహించలేకపోతున్నాడు. 1 ఇయర్లోనే ఇంత చిన్న వయసులో ఇన్ని పథకాలు చేపట్టాడు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారేమో అని భయపడి ఏవేవో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మన ప్రభుత్వాన్ని రోజు ఏదో ఒక విమర్శలు చేయడం మా చేత తిట్టించుకోవడం ఇదే పని అయిపోయింది చంద్రబాబుకు ఆయన భజన బృందానికి. కనీసం ఎక్కడా అభినందనలు లేవు. రోజు ఏదో ఒక విమర్శ. మహానాడు పేరుతో 2 రోజులు విజయవాడకు వచ్చాడు, మరలా హైదరాబాద్కి వెళ్ళిపోయినాడు. ఆ 2 రోజులు మా ప్రభుత్వం మీద మన జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు. నిన్న చెప్పాను అతను మాట్లాడిన మాటలకు సమాధానం. మరలా నిన్న ఆదివారము ట్విట్టర్లో మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక విమర్శ జగన్మోహన్ రెడ్డి గారిని, మంత్రులను, ఎమ్మెల్యేలను. నిన్న చంద్రబాబు మళ్ళీ ట్విట్టర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, ఈ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు రౌడీలు గూండాల్లాగా ప్రవర్తిస్తున్నారంట. ఈరోజు పేపర్లో చూశాను. ఆయన మానసిక పుత్రికలైనటువంటి 2 పత్రికలలో బ్రహ్మాండంగా రాశారు ఎవరు రౌడీలు ఎవరు గూండాలు అని. ప్రజలు నిర్ణయించి ప్రజలు గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తించారో, మంత్రులు ఏ విధంగా ప్రవర్తించారో రాష్ట్రమంతటా దేశమంతటా కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ, పార్టీ క్యాడర్ అంతా కూడా ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రజలకు చేరాలని కంకణం కట్టుకొని చేస్తూ ఉన్నాం. ఈ 2 నెలలు లాక్డౌన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ క్యాడరు ప్రజల్లో ఉన్నాం. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలని చెప్పి మీలాగా పారిపోలేదు, రాష్ట్రాన్ని వదిలేసి భయపడిపోయి కరోనా వ్యాధి వచ్చి చనిపోతామేమోనని చంద్రబాబు, చంద్రబాబు భజన బృందం ఎక్కడెక్కడో దాక్కున్నారు మన స్టేట్ వదిలేసి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు రౌడీలు గూండాలు. నా చంద్రబాబు, నీ అంత రౌడి, నీ అంత గూండా, నీ అంత బందిపోటు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవరు ఉండరు. నీ చరిత్ర ఒక్కసారి చిత్తూరు జిల్లాలో కానీ అడిగితే నువ్వు తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేసేవాడివి. నువ్వు రాజకీయాల్లోకి రాకముందు నీకంత చరిత్ర ఉంది, నీ క్యారెక్టర్ అది. అవి మర్చిపోయి మేము ప్రాణాలకు సైతం తెగించి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వైఎస్ఆర్సీపీ క్యాడరు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అండగా ఉంటే మేము నీకు రౌడీలుగా గూండాలుగా కనిపిస్తున్నామా చంద్రబాబు నాయుడు? నీ చరిత్ర ఏమిటి? బిడ్డనిచ్చిన తండ్రిని మానసికంగా హత్య చేసి ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేయించావు. నువ్వు క్షమించరు నిన్నెవరు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు పెద్ద ఆయన మీద చెప్పులేయించిన దానికే నీకు అన్ని జబ్బులు కూడా వచ్చి ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు. అనకూడదు మేము, కానీ నువ్వు మాట్లాడే భాషకి, నువ్వు మాట్లాడే మాటలకి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎన్టీ రామారావు గారి మీద నువ్వు చెప్పులేయించావు, దేవుడు కూడా నిన్ను క్షమించడు. ఇంకా చివరిలో కూడా నువ్వు ఎన్ని బాధలు పడాలన్నా అన్ని బాధలు పడతావు, దేవుడే నీకు శిక్ష వేస్తాడు. ప్రజలైతే నీకు శిక్ష వేసి ఇంట్లో కూర్చోబెట్టారు. అప్పుడే మర్చిపోయినావా? ఇసుక వ్యవహారంలో ఒక మహిళా తహసీల్దారు
నీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనే ఒక రౌడీ ఇసుక తోల్తా ఉంటే ఆ ట్రాక్టర్లకు అడ్డంగా మహిళా తహసీల్దారు వరజాక్షమ్మ పోయి కూర్చునింది తోలేదానికి లేదని జుట్టు పట్టుకొని కొట్టావు కదా. ఒక మహిళను కూడా చూడకుండా మీ ఎమ్మెల్యే ఆ ప్రభాకర్ అనే వ్యక్తి తహసీల్దార్ మీద దౌర్జన్యం చేసి జుట్టు పట్టుకొని కొట్టి పడదోస్తే అతని మీద యాక్షన్ తీసుకోకుండా ఎంఆర్ఓ గారి మీద యాక్షన్ తీసుకున్నాడు. అదే నీ రౌడీయిజం, నీ గుండాయిజం. నువ్వా మా గురించి మాట్లాడేది? మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, మా ఎమ్మెల్యేల గురించి కానీ, మా మంత్రుల గురించి కానీ 13 జిల్లాల్లో మా అధికార యంత్రాంగాన్ని కానీ మాట్లాడే అర్హత నీకు లేదు. మా అధికారులు అన్ని మండలాల్లో ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మేము ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామో మా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా, మా నాయకులు కార్యకర్తల ద్వారా ప్రతి పేద కుటుంబానికి అందిస్తున్నాం. ఈరోజు మీడియా చేస్తున్నటువంటి సేవలు కూడా చాలా గొప్పవి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, యూట్యూబ్స్ కాదులేండి, ఈ రెండు చేస్తున్నటువంటి చాలా బాగా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను, అదేవిధంగా ఈ కరోనా వైరస్ సంబంధించి ప్రజలను అప్రమత్తం చేయడం, మీడియా పాత్ర కూడా చాలా బాగా ఉంది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వయసు వచ్చేసి హాయిగా ఇంట్లో కూర్చొని ఆ భార్య పెట్టింది తిని కూర్చోకుండా ఏదో ఒక కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అనుభవం లేదంట జగన్మోహన్ రెడ్డి గారికి. కరెక్టే, నీకున్నటువంటి వెన్నుపోటు వ్యవహారాలు, అవినీతి అక్రమాలు, రౌడీయిజం, దోపిడీయిజం ఇవన్నీ మా నాయకుడికి లేవు. మా నాయకుడిని చిన్న వయసులోనే రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారు ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేశారు మా నాయకుడిని. ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు ఏదో ఒక విధంగా మనం సహాయపడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకుంటాను అని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నీలాగా ప్రజలను మర్చిపోలా, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు. 5 సంవత్సరాలు ఎలగబెట్టావు ఈ రాష్ట్రాన్ని. ఏం చేశావు 5 సంవత్సరాల్లో? ఎవరికి న్యాయం చేశావు నువ్వు? నువ్వు, నీ కుమారుడు, నీ చుట్టూ ఉన్నటువంటి మంత్రులు, ఆ రోజు ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు, కోట్లకు పడగలెత్తారు. నీ కుటుంబం అయితే 2 ఎకరాల ఆసామివి 4 లక్షల కోట్లకు పడగలెత్తావు. ఎక్కడిది చంద్రబాబు నీకు ఈ డబ్బంతా? దోచుకు తిన్నావు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు, కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మనం బాగుంటే చాలనే నినాదంతో కోట్లకు పడగలెత్తారయ్యా మీ తెలుగుదేశం వాళ్ళు. మా నాయకుడు అవినీతికి తావు లేకుండా, చోటు లేకుండా ఈ 1 ఇయర్ బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రతి పేద కుటుంబానికి అందే విధంగా చేసిన ఏకైక ముఖ్యమంత్రి, యువ నాయకుడు, 30 సంవత్సరాలు పరిపాలించబోయే గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు మా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుకు కూడా చంద్రబాబు పెరకలేడు. ఇటువంటి వ్యక్తికి ప్రజలు బుద్ధి చెప్పారు, ఇంకా బుద్ధి రాలేదు. అంటే ఇంకా ప్రజల చేత తన్నులు తింటే తప్ప అతనికి అర్థమయ్యేటట్లేదు. ఆ రోజు కూడా వస్తుందేమో, త్వరలోనే ఉందేమో, అది ఎక్కడ ఒక దగ్గర తన్నించుకునే వ్యవహారం కూడా ఉందేమో. బుద్ధుండాలి, సిగ్గుండాలి. ఆయన పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన, ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు, ఆయన క్యాడరు వాళ్ళ రౌడీయిజం, దౌర్జన్యం ప్రజలు మర్చిపోలేదు. అవన్నీ మనసులో పెట్టుకొని ఇతను ముఖ్యమంత్రిగా పనికిరాడు అని చెప్పి ఇంటికి పంపించి జగనన్నకి పట్టాభిషేకం చేశారు. వయసులో చిన్నవాడైనా ఆలోచించి చాలా జాగ్రత్తగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అందరికీ అండగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని కూడా ఉత్సాహపరిచి వాళ్ళ చేత మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో పనులు చేయించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు లాంటి చెంచాలు, బచ్చాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు. ప్రజల ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం ఉన్నంత వరకు
జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ కూడా చేయలేడు చంద్రబాబు నాయుడు.